క్రిస్మస్ క్రైస్తవులందరికీ ఎంతో ముఖ్యమైన పండుగ క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదున ఏటా క్రిస్మస్ జరుపుకుంటారు అదే రోజు క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏమిటంటే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి క్రిస్మస్ ఫెస్టివల్ ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై ఐదునే క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి క్రిస్మస్ పండుగ విశిష్టత తెలిపే పశువుల పాక డెకరేషన్ డిసెంబర్ అంటే క్రిస్మస్ నెల ఏటా డిసెంబర్ తేదీన క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు ఇంటిని అందంగా అలంకరించుకుంటారు ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు శాంతాక్లాస్ వచ్చి పిల్లలందరికీ బహుమతులు ఇస్తాడని ఎదురుచూస్తారు క్రిస్మస్ రోజు క్రైస్తవులు అందరూ చర్చికి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన పండుగ ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో క్రిస్మస్ సెలవు రోజు యేసుక్రీస్తు పుట్టిన పర్వదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు ఆ రోజు ప్రభువైన క్రీస్తుని పాటలు పాడుతూ స్థుతిస్తారు అసలు క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదున ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు క్రైస్తవుల గ్రంథం బైబిల్ ప్రకారం కన్య అయిన మరియ గర్భం లోకరక్షకుడు జన్మించాడు మానవులను పాపాల నుంచి విముక్తి చేయడం కోసం ప్రభువైన క్రీస్తు మానవుడిగా పుట్టాడు మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయం అవుతుంది ఒకరోజు మరియకి గాబ్రియేలు అనే దేవదూత కలలో కనిపిస్తుంది మరియా నీవు దైవానుగ్రహము పొందావు మనుష్యులని నుంచి విముక్తి పొందడం కోసం ప్రభువైన ఏసుక్రీస్తు నీ గర్భం ద్వారా భూమి మీదకు రాబోతున్నాడు బిడ్డకి ఏసు అని పేరు పెట్టు యేసు అంటే రక్షకుడని అర్థం అని చెప్తుంది మరియ గర్భం దాలుస్తుంది మరియను వివాహం చేసుకోవాలనుకున్న యోసేపుకి ఈ విషయం తెలియడంతో వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకుంటాడు కానీ గాబ్రియేలు దేవదూత కలలో దర్శనమిస్తుంది మేరీని విడిచిపెట్టకు ఆమె దేవుని వరంతో మరియు గర్భం దాల్చింది తనని విడిచిపెట్టకు ఆమె పుట్టిన బిడ్డ దేవుడి బిడ్డ ప్రజలని పాపాల నుంచి రక్షించడం కోసం మానవుడిగా పుట్టబోతున్నాడు అని చెప్తుంది దైవదూత చెప్పిన తర్వాత మేరీని యోసేపు ఆదరిస్తాడు యేసు జననం మరియ గర్భాన పుట్టబోతున్న దేవుడి బిడ్డ పుట్టబోతున్నాడని వార్త అందరికీ తెలుస్తుంది యేసు వల్ల హేరోదు రాజుకి అపాయం ఉంటుందని కొందరు చెప్తారు దీంతో రాజు శిశువు గురించి మట్టు మట్టుపెట్టమని చెప్తాడు విషయం తెలిసిన మేరీ యోసేపు ఊరు విడిచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటారు నిండు గర్భంతో బేత్లేహేం నగరానికి పయనమవుతారు అర్ధరాత్రి మేరీకి నొప్పులు వస్తాయి వాళ్లు ఉండేందుకు ఎక్కడా చోటు దొరకలేదు చివరకు ఒక సత్రం యజమాని పశువుల పాకలో వారికి ఆశ్రయం ఇస్తాడు ఆ రోజు డిసెంబర్ అర్ధరాత్రి ఇరవై నాలుగు అక్కడే మేరీ యేసుకి జన్మనిస్తుంది పురిటి బిడ్డని పడుకోబెట్టడానికి స్థలం లేకపోతే పశువుల పాకలోని పశువుల తొట్టిలో ఉంచుతారు అక్కడికి దగ్గరలో కొందరు గొర్రెల కాపరులకి ఆకాశంలో వెలుగు కనిపిస్తుంది వెలుగుని చూసి గొర్రెల కాపరులు భయపడతారు అప్పుడు దేవదూత భయపడవద్దు మీకు ఒక శుభవార్త చెప్పడం కోసం వచ్చాను మీకోసం లోకరక్షకుడు జన్మించాడు ఆయనే మీ అందరికీ ప్రభువు అని చెప్తుంది యేసుని కనుగొనేందుకు ఆకాశంలో ఉన్న ఒక చుక్కని చూపించి అది మిమ్మల్ని ప్రభువు కుమారుడు దగ్గరకు తీసుకెళ్తుందని చెబుతుంది దీంతో గొర్రెల కాపరుల వారి శక్తి మేరకు ఏసుకోసం బహుమతులు తీసుకుని దేవదూత చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వెళతారు పశువుల పాకలో ఉన్న యేసుని చూసి కొనియాడుతారు అప్పుడు సమయం డిసెంబర్ అర్ధరాత్రి అప్పటి నుంచి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన క్రీస్తు జన్మదినంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం